ఎగ్గర్ ఆండర్సన్ తప్పి 48 గంటలకు వస్తోంది. చివరిగా 8 గంటలకి స్కూల్కి వెళ్తూ కనిపించాడు. తప్పిపోయిన వాళ్ళ బాబుని ఇంటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ అయినా చెప్పడానికి ముందుకు రమ్మని ప్రాధాన్యపడుతున్నాను. పిల్లల్ని ఒక్కడిని స్కూల్కి పంపించినందుకు మీరిప్పుడు బాధపడుతున్నారా? అవును, మీ అమ్మకు చెప్పావా నువ్వేం చేస్తున్నావు? తన పేరు ఎరిక్. మిస్సింగ్ పర్సన్స్ డిటెక్టివ్ లెడ్రాయిట్. మీరు వెళ్ళిన ప్రతి ఇంటిని, వెతికిన ప్రతి ఏరియాని మార్క్ చేసుకోండి. మిస్ ఆండర్సన్, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రెస్ దీన్ని వదిలిపెట్టేలా లేరు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మేమేది విడిచిపెట్టలేదు. తను బతికుంటే ఈ పాటికి దొరికేవాడు అని చెప్తున్నారు. మీరు నన్ను నమ్మాలి. వాడి డ్రాయింగ్స్ తో నువ్వేం చేస్తున్నావు? చెప్పాను కదా నేను పప్పెట్ చేస్తున్నానని. ఒకవేళ ఎరిక్ షో చేశారంటే ఎడ్గర్ ఖచ్చితంగా చూస్తాడు. వాడి ఇంటికి రావాలని ఎంత కోరుకుంటున్నావో అర్థమవుతుంది. నీకు పిచ్చెక్కుతుంది. తప్పిపోయి దిక్కుతోచని పిల్లలు కావాలనుకునే మాన్స్టర్ వాళ్ళందరూ ఇష్టపడతారు. ఇది ఎడ్గర్ ఐడియా. నేను దీన్ని నిజం చేయాలి అనుకుంటున్నాను. పెద్ద సిటీలో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండర్ గ్రౌండ్ లో చాలా చీకటిగా ఉంది. ఆ పిల్లాడు మిస్ అయ్యి వారం అవుతుంది. వాడిని వదిలిపెట్టద్దు. ఎరిక్ ఎడ్గర్ ని కనిపెట్టడంలో నాకు సాయం చేస్తాడు. విన్సెంట్, విన్సెంట్, విన్సెంట్.